దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము వర్తమానము అనుదినము మనము చేయవలసిన పనులు, అనుదినము మనం చేయవలసిన పనులు. ఏ పనులు చేస్తే క్రైస్తవుడు మరి సంతోషంగా ఉంటాడో, ప్రతిరోజు ఏ పనులు చేస్తే క్రైస్తవుడు నెమ్మదిగా ఉంటాడో, ఏ పనులు చేస్తే సమాధానంగా ఉంటాడో, ఏ పనులు చేస్తే పవిత్రంగా ఉంటాడో ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు చాలామంది అనుకుంటారు ఉదయాన్నే ఏం పని చేస్తే బాగుంటుంది, ఆ రోజంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకుంటారు. ఉదయాన్నే నిద్రలేవగానే ఏ పనితో ప్రారంభిస్తే నేను దీవెనకరంగా ఉంటాను అనుకుంటారు. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, మనం ఏ కూర్చోమన్నా మనం లేవగానే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే మనం ప్రభుని స్తుతించాలి. చూడండి, కీర్తన గ్రంథము ఒకసారి అన్ని క్షమించండి, 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతునందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కనుక మన యొక్క జీవితంలో మనం ఏకూత్సవం చేయాల్సినటువంటి పని ఏమిటంటే మనం అనుదినము కూడా ఆయనను స్తుతించాలి. ఏకూత్సవం లేవగానే ప్రభా, ఈ శ్రేష్టమైన దినాన్ని మీరు నాకు ఇచ్చినందుకే నీ స్తోత్రాలు. ఈరోజంతా మా భారాన్ని నువ్వే భరిస్తున్నావయ్యా, ఈరోజంతా కూడా మా బాధ్యతలన్నీ కూడా నువ్వే భరిస్తున్నావయ్యా, ఈరోజంతా కూడా ఏ విధమైనటువంటి పాపపు భారము మా హృదయంలో లేకుండా నీవే మమ్మల్ని కాపాడుతున్నావయ్యా అని చెప్పి మనం అనుదినము కూడా ఏమి చేస్తూ ఉండాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారో ఏకూజాము లేవగానే, ఈ దినము ప్రభు ఇచ్చిన దినము, ఈ దినము ప్రభు చేసిన దినము, ఈ దినము ప్రభువును బ్రతికించిన దినమని ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా కన్నీళ్లతో ఆ దేవదేవునికి స్తోత్రాలు చెప్తారో ఖచ్చితంగా వారి యొక్క అనుదిన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే నువ్వేమని నమ్మాలంటే ఏకూత్సవంలో లేచినప్పుడు ఈ దినాన భారాన్ని దేవుడు భరిస్తున్నాడు అని నమ్మాలి. ఈ దినాన నువ్వు చేసే పనుల భారాన్ని దేవుడు చూసుకుంటాడు అని నమ్మాలి. అందుకని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఏకూత్సవం లేవగానే మన పనుల భారం అంతా కూడా ఏం చేస్తూ ఉండాలంటే మనం ప్రార్థనాపూర్వకంగా మనము దేవునికి తెలియచేయాలి. అందుకనే ఆ యొక్క దానియేలు భక్తుడు కూడా అనుదినము ముమ్మారు ఆయన ఏం చేస్తూ ఉండేవాడు అంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది, అనుదినము ప్రార్థించుచు అనే మాట రాయబడి ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా మరి మన యొక్క బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ దినాన పనుల భారం ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఎక్కువ సమయం మనం ఏం చేయాలంటే ప్రార్థనలో గడపాలి. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు, ఆయన మరి తన జీవితంలో చేయాల్సినటువంటి పనుల భారం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ సమయం ప్రార్థన చేసేవాడట. కనీసం ఉదయాన్నే 3 గంటలకు ఆయన నిద్రలేచి 6 గంటల వరకు కూడా ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. కారణం ఏమిటంటే ఆ రోజున ఆయన చేయాల్సినటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ పనుల భారమంతా కూడా ఆయన మరి దేవుని మీద పెట్టేవాడు, మరి దేవుణ్ణి స్తుతించేవాడు. కనుక మరి జార్జ్ ముల్లర్ మరి తను ఆ పనుల భారం అంతా కూడా దేవుని మీద పెట్టి మరి దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఆ దినమంతా కూడా జార్జ్ ముల్లర్ యొక్క పనులన్నింటిని కూడా దేవుడు సఫలపరిచేవాడు. ఆ దినమంతా కూడా తన పనులు చాలా సంతోషంతో నెమ్మదితో సమాధానంతో చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి తన పనినంతటిని కూడా అప్పగించిన బట్టి తనకు ఎంతగానో సహాయం చేసేవాడు. కనుక మనకి జీవితంలో కూడా మనకు ఎక్కువ పనుల భారం ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే, అనుదినము ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి మనం అనుదినము కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రభుని మనం స్తుతిస్తూ ఉండాలి. అనుదినము కూడా నీవు సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా నీ జీవితంలో నువ్వు బ్రతకాలి అనంటే నీ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి మరి 2వ పని ఏమిటంటే ఆయన యొక్క గడప యొద్ద కనిపెట్టుకుని, ఆయనకి పాదాల చేతను కనిపెట్టుకుని ఆయన యొక్క మాటను వినాలి. అందుకని మరి భక్తుడు అంటాడు కదా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము
ఇందో అధ్యాయము 34వ వచనం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా హృదయ బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నా ఉపదేశము వారు ధన్యులు అంటున్నాడు దేవుడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనక పాదాల చెంత మనం కూర్చుని ఆయన స్వరం మనం వింటామో అనుదినము కూడా ఆ రోజు మనము చేయవలసిన పనిలో మనకు జ్ఞానము కలుగుతుంది ఆ రోజు మనం చేయవలసినటువంటి పనిలో మంచి ఆలోచన కలుగుతుంది ఆ రోజు మనం చేయవలసినటువంటి పనుల్లో ఆ మంచి దేవుని యొక్క నడిపింపు మనకు అనుగ్రహించబడుతుంది కనుక మనం ఆయన స్వరం వినటం మనం నేర్చుకోవాలి ఎంత పెద్ద సమస్యకైనా దేవుని యొక్క సన్నిధిలో ఏమండి మరి చిన్న పరిష్కార మార్గం ఉంటుంది ఆ పరిష్కార మార్గాన్ని మనము కనుగొనగలగాలి కనుక మరి ఎదుట ఎర్రసముద్రం ఉన్నప్పుడు మోషే ఏం చేశాడంటే ఎవడు తన చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రంతో ఎత్తాలి అనేటువంటి ఆ స్వరాన్ని మరి మోషే వినగలిగాడు కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రంతో చాపాడు మరి వెంటనే సముద్రంలో మార్గాన్ని మోషే చూడగలిగాడు కాబట్టి మోషే దేవునిక స్వరాన్ని విన్నాడు గనుక మరి ఆ దినాన ఉన్నటువంటి పెద్ద ఎర్రసముద్రం అనేటువంటి సమస్య మరి చిన్న సమస్యగా దేవుడు మార్చేశాడు అలాగనే మరి అనుదినము కూడా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క మరి సమయంలో దావీదు మరి దేవునిక స్వరాన్ని విన్నాడు కాబట్టి మరి దావీదు కూడా ఏమని మరి చిన్న వడిసెల రాయి పట్టుకుని వెళ్ళాడు ఆయన చిన్న వడిసెల రాయి పట్టుకుని వెళ్ళాడు కత్తి పట్టుకుని వెళ్ళలేదు మరి డాలు పట్టుకుని వెళ్ళలేదు ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదు కటార్లు పట్టుకుని వెళ్ళలేదు కేవలము దావీదు చిన్న రాయిని మాత్రమే పట్టుకుని వెళ్ళాడు దీని విషయంలో మరి దావీదుతో ఎవరు మాట్లాడారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో మాట్లాడాడు నువ్వు చిన్న రాయి పట్టుకుని వెళ్ళు అంతే ఆయన నుదుటి మీద కొట్టు అని చెప్పి మరి దావీదుకు దేవుడు తన ఆత్మస్వరాన్ని మెల్లని స్వరాన్ని పావురపు స్వరాన్ని దావీదు హృదయంలో దేవుడు వినిపించాడు కనుక మరి దేవుని మాటను విని దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి చేయాన్ని చూడగలిగాడు ఏమాత్రం కూడా గొలియాతును చూసినప్పుడు దావీదులో టెన్షన్ లేదు కలవరం లేదు దావీదులో భయం లేదు దావీదులో దిగులు లేదు దావీదులో వేదన లేదు ఇగో ఇతడు నాకంటే చాలా ఆజానుభావుడిగా ఉన్నాడు నా చేతిలో కంటే అతని చేతిలో బలమైనటువంటి కత్తి ఉంది నాకంటే అతడు మరి యుద్ధసూర్యుడు బలాసూర్యుడిగా కనపడుతున్నాడు అని చెప్పి గొలియాతుకి ఎత్తు చూసి కానీ గొలియా చేతిలో ఉన్నటువంటి కత్తిని చూసి కానీ దావీదు ఏమాత్రం కూడా భయపట్టలేదు దిగులు పట్టలేదు కారణం ఏమిటంటే దావీదు దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని స్వరాన్ని విన్నాడు ఎందుకంటే ఖచ్చితంగా తను ఎదుతున్న గొలియాతు ఓడిపోతాడు అన్న సంగతి ఎవరికి తెలుసు అంటే దావీదుకు తెలుసు దేవుని ప్లాన్లో దేవుని ఆలోచనలో దేవుని నడిపింపులో దేవుని యొక్క స్వరాన్ని విని దావీదు ఆ యొక్క యుద్ధానికి వచ్చాడు కనుక అద్భుతమైన రీతిలో మరి ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న ఒడిసెల రాయి ఖచ్చితంగా గుర్రె పట్టుకుని కొట్టాడు అంతే ఏమండి మరి ఆ యొక్క దావీదు నేర్పరి ఒడిసెలను విసిరేటువంటి విషయంలో చాలా నేర్పరి కనుక ఏమంటే ఖచ్చితంగా అతడు నుదుటిలోనే ఖాళీ ఉంది కనుక నుదుటి మీదనే తగిలిందట వెంటనే తన ఎదుట పడిపోయాడు కారణం ఏమిటంటే పెద్ద ఏమని గొలియాతు అనేటువంటి సమస్యను మరి దావీదు చిన్న రాయితో ఎందుకు కొట్టగలిగాడు అంటే దావీదు ఎవరి స్వరాన్ని విన్నాడంటే దేవుని స్వరాన్ని విన్నాడు ఏమని ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగానే ఉన్నాడు మరి ఆ యొక్క గొలియాతు యొక్క కత్తి పట్టుకుని గొలియాతు యొక్క తల నరికి ఆ యొక్క మరి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఏమండి దావీదు చాలా ప్రశాంతంగానే ఉన్నాడు ఎందుకంటే దావీదు దేవుని స్వరాన్ని విన్నాడు నీ జీవితంలో నువ్వు దేవుని స్వరాన్ని కనుక అనుదినము కనుక వినగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కృప చూపిస్తాడు కాబట్టి ప్రతి ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపిస్తున్నావు అంటాడు కీర్తనకాడైనటువంటి దావీదు చూడండి 143వ కీర్తన 8వ వచనం నీ యందు నేను నమ్మకించున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అని చెప్పి కీర్తనకాడైన దావీదు ఎవరిని తన మనస్సును దేవుని మీద పెట్టుకుని ప్రతిరోజు కూడా దేవుని అనుదినము కూడా ఏం చేసేవాడంటే దేవుని యొక్క కృపావార్తలను వినేవాడు దావీదు దేవుని యొక్క కృపావార్తలు వినేవాడు కాబట్టి ఇజ్రా కూడా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి అనుదినము కూడా ఇజ్రా ఏం చేస్తూ ఉండేవాడంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండేవాడు సో నెహెమియా గ్రంథము
ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం. ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడా దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. అనుదినము కూడా ఎజ్రా ఏం చేశాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వినిపిస్తూ వచ్చాడు, వినిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క గ్రంథాన్ని మనం వినిపిస్తూ ఉన్నప్పుడు అనుదినము ఎవరి స్వరం వినబడుతుందంటే దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఆ స్వరము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆ స్వరము నిన్ను క్షీణింపజేస్తుంది, ఆ స్వరము నీకు ఫలాన్ని ఇస్తుంది. మనుషుడు నోటి మాట వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల కూడా జీవించును అని దేవునికి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మనం బైబిల్ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమన్నా ఆయన స్వరాన్ని మనకి వినిపిస్తాడు. అనుదినము కూడా మనం ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి. మనం దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని స్వరాన్ని వినటానికి ఏమైనా నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? దేవుని స్వరాన్ని వినటానికి ఏమండి నువ్వేమైనా మరి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని మనము మరి ఎప్పుడైతే మనం వింటామో అనుదినము కూడా మరి ఆ రోజంతా కూడా మనం నెమ్మదిగాను సంతోషంగాను మరి ప్రశాంతంగాను మనం బ్రతకగలుగుతాం. కనుక మన దేవుడు అనుదినము కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. అనుదినము కూడా మన దేవుడు ఏం చేస్తాడంటే పోషిస్తూ ఉంటాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది రెండవ రాజుల గ్రంథము. మరి అనుదినము ఏమండి, మరి అనుదినము కూడా మరి ఏం చేస్తారంటే ఇక్కడ యెహోయాకీము రాజు గారికి మరి ఆ యొక్క బబులోను రాజు ఏం చేశాడంటే ఆహారాన్ని అనుగ్రహించాడు. ఎందుకు ఆహారాన్ని అనుగ్రహించాడు అని అంటే మరి అతడు అతడి మీద అతనికి దయ కలిగింది కనుక అనుదినము కూడా ఏం చేశాడంటే ఏమండి మరి భత్యమును నిర్ణయించాడట. ఎందుకోసము అనంటే మరి మరి దేవుని యొక్క కృప అయితే యోధారాజు మీదకి వచ్చింది కాబట్టి, దేవుని యొక్క దయ అతని మీదకి వచ్చింది కాబట్టి అతను ఏమయ్యాడంటే పోషించాడంట, పోషించాడట. బబులోను రాజు యెహోయాకీమును అనుదినము పోషణ నిమిత్తము అతనికి ఆహారాన్ని నియమించను అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మన దేవుడు అనుదినము కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే పోషిస్తూ ఉంటాడు. ఆయన మనకు ఉన్నటువంటి అక్కర్లు అనుదినము కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. కనుక అనుదినము కూడా మనకు కావలసిన సమస్తాన్ని కూడా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. అందు నిమిత్తం మనం ఏం చేయాలంటే అనుదినము కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, స్తుతించాలి. ఏమండి రోజు మనం చూసినట్లయితే మరో ప్రక్క మరి శ్రీలంకలో కరువులు వచ్చేసినాయి, మరి ఉక్రెయిన్లో చాలా కరువు పరిస్థితులు ఉన్నాయి, మరి అనేకమైనటువంటి దేశాల్లో కరువులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, మరి చివరి దినాల్లో చాలా ప్రాంతాల్లో కరువులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి కరువు దినాలు మరి రాబోతూ ఉన్నాయి. కనుక దేవుడు నిన్ను పోషించాలి అని అంటే నువ్వేం చేయాలంటే అనుదినము కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, నువ్వు దేవుణ్ణి గణపరచాలి, నువ్వు దేవుణ్ణి హెచ్చించాలి. అనుదినం ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతూ ఉంటావో దేవుడు నీకు ఆశ్చర్యకరమైనటువంటి కృపను నీ జీవితంలో ఆయన చూపిస్తాడు, ఆశ్చర్యకరమైనటువంటి దయను ఆయన నీ పట్ల మరి చూపిస్తూ ఉంటాడు. మరి అనుదినము నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? మరి అనుదినము నీ బ్రతుకును ఎలా కొనసాగిస్తున్నావు? కనుక రక్షించబడినటువంటి జీవితంలో అనుదినము కూడా నువ్వేం చేయాలంటే ఆయనకి రక్షణ సువార్తను నీవు ప్రకటించాలి. కీర్తన గ్రంథము 96వ కీర్తన 2వ వచనం, 96వ కీర్తన 2వ వచనం చూడండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి అనుదినము కూడా మనం ఏమి చేయాలంటే ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. ఆయన రక్షించే దేవుడని, ఆయన ఆదరించే దేవుడని, ఆయన క్షమించే దేవుడని, ఆయన కనికరించే దేవుడని, ఆయన మన జీవితాలను మార్చే దేవుడని ఎప్పుడైతే నీవు అనుదినము కూడా ఆయనకు రక్షణ సువార్తను నువ్వు ప్రకటిస్తావో నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎప్పుడైతే ఆయన రక్షణ సువార్తను నువ్వు ప్రకటిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తావో నీ జీవితంలో అద్భుతమైన మేలు నీవు చూడగలుగుతావు.
ఏమండి యేసన్న గారట ఒకసారి సింగపూర్లో ఉన్నటువంటి సాగుల సదస్సుకి వెళ్ళారట ఆయన. సాగుల సదస్సుకి వెళ్ళినప్పుడు ఆ సాగుల సదస్సులో ఆయన కూడా పాల్గొంటే ఆ తర్వాత రోజు చెప్పారట ఉదయాన్నే 7 గంటలకల్లా మీరందరూ కూడా ఇక్కడ మరి టిఫిన్కి అటెండ్ అవ్వాలి, తర్వాత 8 గంటలకల్లా మీరు మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పారట. చెప్తే ఆయన కూడా ఆ మాటలను ఆయన విన్నాడు. విన్న తర్వాత ఇక పొద్దున్నే యేసన్న గారు లేచి ఆ సింగపూర్లో ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత యేసన్న గారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే ఉదయాన్నే లేచి ఎవరికన్నా కానీ ఆయన సువార్తను ప్రకటిస్తే కానీ ఆయన టిఫిన్ చేసేవాడు కాదట. కాబట్టి ఆయన ప్రార్థన చేసుకుని బైబిల్ ధ్యానాన్ని చేసి మరి ఆ సింగపూర్లో బయటకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరికి సువార్త ప్రకటిద్దామని చెప్పి ఆయన వెతుకుతున్నాడంటే ఎవరన్నా కనపడతారా అని చెప్పి, ఎవరన్నా వింటారా అని చెప్పి అట్లా ఆయన వెతుకుతూ ఉంటే ఆఖరికి ఇచ్చుమిచ్చుగా 8-8.5 ప్రాంతాల్లో ఒక వ్యక్తి కనపడితే ఆ వ్యక్తికి ఆయన మరి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన కాన్ఫరెన్స్ హాల్కి 8 గంటలకు వచ్చాడంటే ఆయన 9 గంటలకు వచ్చారట. మరి అయ్యా నన్ను క్షమించండి, మరి నేను ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించడం బట్టి మరి నేను ఆలస్యంగా వచ్చాను అని చెప్పి మరి యేసన్న గారు అక్కడ క్షమాపణ అడిగారట. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అనంటే ఆయనకు ఉన్నటువంటి స్వార్త పట్ల ఉన్నటువంటి భారం ఏమండి, మరి భోజనం కంటే కూడా పానం కంటే కూడా మరి దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి, ఈ దినాన నేను లేచాను కనుక, ఈ దినాన నాకు ఆయుష్ ఇచ్చాడు కనుక, నన్ను ఈ దేశంలో ఇక్కడ ఈ ప్రాంతంలో నన్ను ఉంచాడు కనుక, ఎవరో ఒకరికి నేను స్వార్త ప్రకటించాలి అనేటువంటి భారాన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుక మరి అనేకమైన వేల కొలది లక్షలాది ఆత్మలు ఆయన సంపాదించగలిగాడు. కాబట్టి ప్రతి రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మనం ఏం చేయాలంటే సువార్తను మనం ప్రకటించాలి. మరి ఎప్పుడైతే మన సువార్తను మనం ప్రకటిస్తామో ఆ ప్రకటించే సువార్త ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను చేస్తాడు. మరి రక్షించబడిన నీ జీవితంలో నీ రక్షణ సాక్ష్యాన్ని ఇతరులతోనూ పంచుకోగలుగుతున్నావా? మరి రక్షించబడినటువంటి జీవితంలో ఎవరో ఒకరికి ఈరోజు నేను సువార్తను ప్రకటించాలనేటువంటి భారంతో ఏమైనా నీవు మరి ఎక్కడికన్నా వెళ్ళి మరి 4 మాటలు చెప్పగలుగుతున్నావా? నీతో ఫోన్లో సంభాషించే వారితోనైనా ఒక 4 దేవుని మాటలు చెప్పాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? మరి ఇజ్రాయెల్ చిన్నది ఆ యొక్క నయమాన్ ఇంట్లో ఉన్నప్పుడు నయమానుకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇజ్రాయెల్ చిన్నది ఏమి చేసిందంటే సువార్తను ప్రకటించింది, సువార్తను ప్రకటించింది. మా యొక్క దేశంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గర కనుక నా యజమానుడు వెళ్ళినట్లయితే బాగుపడతాడు అనేటువంటి సువార్తను ప్రకటించింది యజమానురాలకి. ఆ సువార్తనమైనటువంటి యజమానురాలు నయమానును మరి ఎలీషా దగ్గరికి పంపించడం జరిగింది. ఆ ఎలీషా ద్వారా మరి ఆ యొక్క నయమాను యార్దాన్ నదిలో 7 సార్లు మునిగినప్పుడు స్వస్థతను పొందుకునగలిగాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము అనుదినము కూడా ఏమి చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఒకవేళ చిన్నదే కనుక సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడినట్లయితే ఆ చిన్నదే కనుక నా యజమానుడు ఏమవుతాడులే అయ్యాడు అని చెప్పి మౌనంగా ఉన్నట్లయితే ఎవడి నయమాను స్వస్థతను పొందుకునేవాడు కాదు, నయమానికి ఆరోగ్యం వచ్చేది కాదు, నయమాను తన జీవితంలో సుఖ సంతోషాలను అనుభవించేవాడు కాదు. కాబట్టి సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ప్రజలకు ఏముంటుందంటే సంతోషం అనేది ఉంటుంది. మరి సంఘపేద అయినటువంటి పిలుపు కూడా సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా ఆ పట్టణంలో మిక్కిలి సంతోషము కలిగను అని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి అపొస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను. ఎందుకో ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిందంటే పిలుపు ద్వారా రక్షణ సువార్త ప్రకటించబడింది, పాప బంధకాల నుంచి విడుదల పొందే సువార్త ప్రకటించబడింది, దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందే సువార్త ప్రకటించబడింది, దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందేటువంటి సువార్త ప్రకటించబడింది. వాక్యానికి ఏముందంటే శక్తి ఉంది, వాక్యానికి ఏముందంటే అభిషేకం ఉంది, వాక్యానికి ఏముందంటే నరుణుకున్నటువంటి బంధకాల నుంచి విడిపించేటువంటి బలమైన దేవునిక శక్తి ఉంది కనుక మరి పిలుపు దేవుని ఆత్మచేత నడిపించబడి సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆది సంఘము కూడా ఏమండి ప్రతి దినము ఇంటింటను
దేవుని వెళ్ళి వారు ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. కనుక ఆది సంఘం ఏమైందంటే విస్తరించింది. కనుక నీకున్నటువంటి సంఘము విస్తరించబడాలి అంటే, నువ్వు వెళుతున్నటువంటి సంఘము విశాలము చేయబడాలంటే, నువ్వు సంఘ సభ్యుడుగా, నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, నువ్వు అనుదినము కూడా ఏం చేయాలంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. అయ్యా, నీ సువార్తను ప్రకటించడానికి నన్ను అభిషేకించయ్యా, నీ సువార్తను ప్రకటించడానికి నన్ను బలపరచయ్యా, నిస్వార్థను ప్రకటించడానికి నాకు మార్గాన్ని చూపించయ్యా, నిస్వార్థను ప్రకటించడానికి ఈరోజు నన్ను నిలబెట్టుకోనైనా అని నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే ఊహించని మార్గము దేవుడు నీ కొరకు తెరుస్తాడు. ఊహించని ఏమంటే శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు నీ నోట ఉంచుతాడు. ఆయన పని కొరకు నువ్వు అడుగులు వేస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మరి అనుదినం నువ్వు ఏమి చేస్తున్నావు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏమండి, మరి కీర్తనకాడైనటువంటి దావీదు అయితే అంటున్నాడు, అనుదినము ఆయన నా భారాన్ని భరిస్తున్నాడు కనుక నేను ఆయనను స్తుతిస్తాను అంటున్నాడు. కాబట్టి ఎన్నిసార్లు స్తుతించేవాడండి ఆయన, దినానికి 7 దేవుని స్తుతించేవాడండి. 119 కీర్తన 164 వచనంలో కనుక మనం చూసినట్లయితే దినమునకు నేను 7 నేను స్తుతిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఎందుకు 7 స్తుతించేవాడు అని అంటే, ఏమండి తన భారాన్నంతా కూడా ఎవరు మోస్తున్నారంటే దేవుడే మోస్తున్నాడు కనుక. ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు దేవుడు. కనుక ఏమండి మన భారాలన్నీ కూడా ప్రతిదినము ఎవరు భరిస్తున్నారంటే దేవుడు భరిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక నీ భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక నీ బాధలు ఆయన భరిస్తున్నాడు. ఆయన నేనెంతో ప్రేమిస్తున్నాడు కనుక నీ సమస్యలు ఆయన భరిస్తున్నాడు. మరి నువ్వు విశ్వాసంతో నమ్మి నువ్వు ఆయన స్తుతించగలుగుతున్నావా? స్తుతించగలుగుతున్నావా? కనుక రెండవదిగా మనం చూసినట్లయితే ఏమండి, మరి అనుదినము ఏమి చేస్తున్నారు అని అంటే ఏమండి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి దానియేలు భక్తుడు దినానికి ఏమండి 3 అనుదినము కూడా ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థనలో మనకి సమయాన్ని ఎక్కువసేపు మనం గడపాలి, ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువగా మన భారాలను దేవుడు భరిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అనుదినము కూడా ఆయన వాక్యాన్ని మనము చదవాలి ఇజ్రాయేలుగా. ఎప్పుడైతే అనుదినము ఇజ్రాయేలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతామో దేవుడు ఊహించిన రీతిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు, నడిపిస్తాడు, కనికరిస్తాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ఏమండి మరి అదే రీతిగా అనుదినము మనం ఏం చేయాలంటే ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడే. కనుక ఎప్పుడైతే మనం ఆయన యొక్క స్వరాన్ని మనం వింటామో మన పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, మన యొక్క జీవితం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. అనుదినము కూడా ఏమండి ఆయన యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. అనుదినము కూడా ఒక క్రైస్తవుడిగా రక్షించబడిన వ్యక్తిగా ఈ పనులన్నీ కూడా నువ్వు చేయగలిగినట్లయితే ప్రతి దినము దేవుడు నీకు దీవెనకరంగానే చేస్తాడు. ప్రతి దినము దేవుడు నీకు ఆశీర్వాదకరంగానే చేస్తాడు. ప్రతి దినము ఆయన నీ పట్ల మేలు చేస్తాడు. ప్రతి దినము కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రతి దినము కూడా ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రతి దినము కూడా ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు. ప్రతి దినము కూడా ఊహించని ఏమైనా మేలులతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి మరి ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడని, ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన నీ కొరకు రక్తము గార్చాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో మనం ఆయన మరణాన్ని గురించి మనం ఏం చేస్తామంటే ప్రచురిస్తూ ఉంటాం. ఏమండి ఆయన మరణాన్ని ప్రచురించాలి అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మరి ఇక సిలువ మరి శ్రమల దినాలలో మనం ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంటే ప్రచురించాలి. ఆయన నీ కొరకు ప్రాణం మీద వేలాడబడ్డాడని, ఆయన నీ కొరకు రక్తాన్ని కార్చాడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడని నువ్వు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు చెప్పగలుగుతావో నీవు ఏమండి దేవుని చేత దీవించబడతావు, నువ్వు దేవుని చేత నడిపించబడతావు, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి నీ హృదయస్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. ఏమండి మిమ్మల్ని మీరు ఏం చేస్తారంటే దేవునికి అప్పగించుకోండి. ఆయన మీ జీవితంలో ఊహించని కార్యాలు చేస్తాడు, ఊహించని మేలులు చేస్తాడు. ఆయన నిన్ను తన యొక్క మార్గంలో నడిపిస్తాడు. తన దేవుడు తన వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. మరి ఈ సమయంలో నాయన నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డల యొక్క జీవితాల్లో అనుదినము నాయన చేయవలసిన పనులను మీరు అయ్యా మీరు జ్ఞాపకం చేస్తారు నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. అనుదినము వారిని స్తుతించేవారిగా, అనుదినము నా తండ్రి అయ్యా నేను ప్రార్థించేవారిగా, అనుదినము నీ స్వరాన్ని వినేవారిగా, అనుదినము నాయన నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా, అనుదినము నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా రక్షణ సువార్తను ప్రకటించేవారిగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. విత్తబడినటువంటి వాక్యము హృదయపు లోతుల్లో ఫలించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా నీ ప్రజలకున్నటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చండి అయినా. ఎంతమంది అయితే నా ప్రభా నైనా వారి దినాలు క్షేమకరంగా గడపాలనుకుంటున్నారో వారందరి దినాలు కూడా క్షేమకరంగా ఉండేటట్లుగా సహాయం చేయమని, నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచమని, నీ పరిశుద్ధాత్మ అయా నడిపింపు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున మిక్కిలి నీవుతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే ఆమే. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి పైన ఉన్నటువంటి ఫోన్ కాల్కు తెలియపరచండి. మరి అదే రీతిగా మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఇంకా ప్రార్థనలో ఎదగాలని మీరు ఆశపడుతున్నా, మరి ప్రత్యేక ప్రార్థన చేయించుకోవాలని మీరు కోరుకుంటున్నా, ఆ పైన ఉన్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. మీకోసం మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగంలో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.